పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని బీజేవైఎం అధ్యక్షుడు డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాలు ఇప్పటికే విద్యార్థులు ఆరోగ్యం భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని న్యాయస్థానం సూచన మేరకు పై తరగతికి అప్గ్రేడ్ చేయడంను అర్థం చేసుకుని ఏపీ విద్యార్థులకు ఇదే విధానం వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. పదో తరగతికి సంబంధించినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ పరీక్షల్ని నిర్వహించాలని ముందుగా ముందుకు పోతుంది. విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానాలు చేసినటువంటి సూచన ఏదైతే ఉందో దాని ఆధారంగా పక్క ఉన్నటువంటి తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాలు కూడా ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నాయి. అప్గ్రేడ్ చేయాలి, ఉన్నతమైనటువంటి పై తరగతులకు పంపించాలి విద్యార్థులందరినీ కూడా పరీక్షలు నిర్వహించకుండా అని చెప్పి. కానీ రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మొండిగా ముందుకు పోతున్నాడు. దీని వెనక ఉన్నటువంటి దురుద్దేశాలు ఏంటంటే అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి కాసుల కక్కుర్తి దాగి ఉంది. అమ్మఒడి పథకానికి రాబోయే రోజుల్లో ఎక్కువ నిధులు వెచ్చించకన్నా ఉండాలి అంటే, కోత విధించాలంటే 100కి 100% విద్యార్థుల్ని ఇంటర్మీడియట్ పంపించడం ఈ ప్రభుత్వానికి సుతరము ఇష్టం లేదు.